పార్టీ మారిన వాళ్ళ మీద కార్ పాటోలు బాగానే కారాలు మీద వాళ్ళు నూరుతురు. ఎట్లనైనా వాళ్ళని విడిచిపెట్టొద్దు. మన గుర్తు మీద గెలిచి మనకు చెయ్యిచ్చి వాళ్ళ చెయ్యి పట్టుకొని తిరుగుతారా? వాళ్ళకి అసలు ఆ 10,000 లేకుండా చెయ్యాలి అని సుప్రీంకోర్టులో కేసు వేస్తందుకు ఢిల్లీకి పోయారు కార్ పాటోళ్ళు. ఊగుంటే ఉత్తోళ్ళు అంటారని కార్ పార్టీలు అస్సలే ఖాళీ ఉంటలేరు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటాయించాలని లక్ష్యంతో ఢిల్లీ విమానం ఎక్కిపోయారు. ఆడ సుప్రీంకోర్టు పెద్ద వకీలతో మీలా కథ అయ్యారు. మా గుర్తు మీద గెలిచి మాకు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళని ఎంబటే ఆ పదవిలోకి దింపాలి. దానికి ఎంత ఖర్చైనా మంచిదే. ఎంత ఫీజు తీసుకున్నా ఓకే. మా దేశంలోనే బాగా రిచ్ పార్టీ, పైసలకు పీకర్ లేదు. వాళ్ళని మాత్రం ఎమ్మెల్యే కుర్చీలకెళ్ళి దీపియాలని గట్టిగానే చెప్పిరట. ఆ అనర్హత కేసు మీద ఆల్రెడీ హైకోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇదే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని రాజీనామాలు లేపించుకోకుండా పార్టీలకు గుంజుకున్నారు. ఎల్పీనే విలీనం చేసుకున్నారు. అగో అప్పుడు మీరు చేసినా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు మా వాళ్ళను గుంజుకుర్రు. కానీ మేము అట్లా చేయలే. వాళ్ళే వచ్చి మా పార్టీలో వాళ్ళ ఎల్పీని విలీనం చేసిరని అంటున్నారు. రెండింటికి తేడా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము గదే చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. మేము పిలుస్తలేము, వస్తా అని వచ్చేటోళ్ళని వద్దంటలేము. వాళ్ళంతా వాళ్ళు వచ్చి వాళ్ళ ఎల్పీని విలీనం చేస్తామంటే మేమెందుకు కాదంటా మన చెల్లుకు చెల్లు అనిపిస్తున్నారు. మరి సుప్రీంకోర్టుల కేసు విచారణకు వచ్చి ఎమ్మెల్యేల మీద అనర్హత తీర్పు వచ్చే వరకలా ఈ 5 ఏళ్ళు అయిపోతాయా, లేకుంటే ఈ టర్ములనే అనర్హత వేటివాడి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయా అనేది ముంగట ముంగట తెలుస్తుంది.